ఇంతకుముందు బట్టి విక్రమార్కరు మాట చెప్పినారు వారు మాట్లాడుకుంటూ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చారు మేము ఆయుష్మాన్ భారత్ అంటే మేము టేకప్ చేయం ఆయుష్మాన్ భారత్ కంటే మాది ఎన్నో రెట్లు బాగుంది అని చెప్పినాం అధ్యక్ష గవర్నర్ గారిని కలిసినప్పుడు నేను స్పష్టంగా చెప్పినాను తమిళనాడు వాళ్ళు ఆయుష్మాన్ భారత్ ప్లస్ ఇది కలిపి వాడుతున్నారు నేను చెప్పిన అమ్మ ఒకవేళ కేంద్రం దానికి పరిమితి ఇచ్చే పరిస్థితి అయితే మేము కూడా వాడతాం మాకు డబ్బులు ఎక్కువని కాదు అట్లా అనుమతిస్తే ఆ డబ్బులు కూడా తీసుకొని ప్రజల కోసం వాడతామని చెప్పినాం విఆర్ రెడీ మాకేం బేసిజాలు లేవు కానీ అది మొత్తమే మీరు తీసుకోవాలి మాదే సుపీరియర్ ఉంది అని బీజేపీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష మీ ఆయుష్మాన్ భారత్ రాయసింగ్ గారు ఇన్ఫీరియర్ ఉంది ఆరోగ్యశ్రీ కంటే ఆరోగ్యశ్రీ అంత పరిష్టంగా లేదు ఆరోగ్యశ్రీకున్న కవరేజ్ దానికి లేదు కాబట్టి అదేందో గొప్పది అని మీరు చెప్పుకొని మీరే అభాస్పాలు అవుతారు ఇప్పటికైనా బంద్ చేయండి ఆర్గ్యుమెంట్ మీకు మంచిది రెండవది అధ్యక్ష బట్టి విక్రమార్క గారు ఒక మాట అన్నారు దీని కరోనాను ఆరోగ్యశ్రీలు తెచ్చి పేదలను ఆదుకోవాలన్నారు తప్పకుండా ఆ విషయాన్ని నేనే టాప్ లెవెల్ మీటింగ్ పిలిచి నేను పరిశీలిస్తా అది మంచి సలహానే పేదలను ఆదుకోవడంలో మేము ఎప్పుడు ముందే ఉంటాం అధ్యక్ష మా ప్రభుత్వం చేసినంత సంక్షేమం ఇండియాలో ఏ ప్రభుత్వం చేయదియల అందరికి తెలుసు ఆ విషయం కాబట్టి చాలా మందికి అనుమానం ఉండే ప్రతిపక్షాలు కూడా కొన్ని గోతకాలు కూర్చునే కాసుకొని పెన్షన్లు కూడా కట్ చేస్తారేమో అది గోలే చేద్దామని అభిప్రాయం ఉండే మేము కట్ చేయలేదు అధ్యక్ష చాలా ఖర్చులు బంద్ చేసినాం ఇతరులు బంద్ చేసినాం కానీ పేదలకు మాత్రం దెబ్బ తలగనీయలే రైతులకు దెబ్బ తలగనీయలే అధ్యక్ష మేము సమాజం పట్ల మాకున్న కన్సర్న్కు ఒకటే ఒక మాట చెప్తా కరోనా వస్తే ఈ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులు పండించిన మొత్తం ధాన్యం కొనలే అధ్యక్ష ఒకటే ఒక తెలంగాణ ప్రభుత్వం ఎంటైర్ ప్రొడ్యూస్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వాజ్ పర్చేస్డ్ బై ది గవర్నమెంట్ కొన్ని పనికి మాలనే ఉన్నా కొన్నాం అధ్యక్ష మా జుక్కల్ ఎమ్మెల్యే గారు మా నారాయణకేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు షిండే గారు సార్ అన్ని కొన్నారు మా దగ్గర పచ్చజొన్నల్ని కొనాలి నేనన్నా పచ్చజొన్నలు ఏం చేయాలన్నా కొని నువ్వేం చేస్తావు మాకు తెలియదు సార్ కొనాలి కొన్నాం అధ్యక్ష పొద్దుతిరుగుడు కొన్నాం మక్కలు కొన్నాం ధాన్యం వరిధాన్యం కొన్నాం ఒక్క గింజ కూడా లేకుండా అధ్యక్ష ఇంకోటి సమాజం పట్ల మాకు కన్సర్న్ లేదు అధ్యక్ష వీళ్ళకే ఉన్నదా ఎక్కడ కూడా మండి అని ప్రధానమంత్రి చెప్తే నేను వ్యతిరేకించిన అధ్యక్ష వీడియో కాన్ఫరెన్స్లో మండీస్ బంద్ కర్నా చాయే అని చెప్పిన నేను ఎందుకంటే ఆడ వచ్చి జనమంతా ఒక్కడ రైతులు గుమ్మగుడితే మార్కెట్ కమిటీలకు వస్తే ఇబ్బడి ముబ్బడిగా ఇబ్బందులు అయితే అని చెప్పి వాళ్ళ ఊళ్ళలోనే ప్రతి విలేజ్లో ఎక్కడికక్కడ కొనుగోలు సెంటర్ పెట్టి రైతులను రానియలే రైతుల ప్రాణాలు కాపాడే మేము ఇదంతా లేదా చరిత్ర కరోనాలో మేమేం చేయలేదా మేము ప్రయత్నాలు చేయలేదా దాదాపు 17,000 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినాం అధ్యక్ష ఇలా మళ్ళీ ఈ ప్రతిపక్షమే మాట్లాడతారు అధ్యక్ష మక్కలు కొన్నాము మక్కలకి ఏంది అధ్యక్ష ఇలా బీహార్ వాళ్ళు వచ్చి పోటీకి 1100కి ఇచ్చిపోతా అంటుండి ఇక్కడికి వచ్చి ఛత్తీస్గఢ్ వాళ్ళు వచ్చి 1200కి ఇచ్చిపోతా అంటున్నాం మేము కొన్నదేమో మినిమం సపోర్ట్ ప్రైస్కి కొన్నాము అది ఏమవుతుంది అధ్యక్ష లాస్ రాదా గవర్నమెంట్కు ఖచ్చితంగా 3-4 వేల కోట్ల లాస్ వస్తుంది రైతుల కోసం ఈ డబ్బు పోయినా మంచిదే అని చెప్పి పోని మన పోల్ట్రీల కన్నా ఇచ్చుకుందాం వాళ్ళు ఇచ్చే రేటు కన్నా ఇద్దామని చెప్పి కొన్నాం అధ్యక్ష నష్టం ఈ కరోనా టైంలో గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోయినా ఇబ్బంది అవుతుందని చెప్పి ధాన్యం కొన్నాం ఇవన్నీ లేవా ఫ్యాక్ట్స్ ఇక మేమేం చేయలేదు మేము మాత్రం తిరిగి అది చేసినామంటే ఎట్లా అది మా ఎమ్మెల్యేలు పనిచేయనట్టు మా మంత్రులు పనిచేయనట్టు మేము పనిచేయనట్టు మేము పట్టించుకోనట్టు సమాజానికి ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష 100% మా శాసనసభ్యులు కావచ్చు మినిస్టర్లు కావచ్చు అందరు పనిచేస్తారు వీళ్ళందరితో పాటు చాలా గొప్ప మన డాక్టర్లు పనిచేస్తారు అందరు పనిచేస్తున్నారు గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే ఆరోగ్య వర్కర్ల నుంచి ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు అధ్యక్ష అందరికన్నా ముందు ఇండియాలో హెల్త్ ఇన్సెంటివ్ ఇచ్చిన చీఫ్ మినిస్టర్ నేనే అధ్యక్ష 10,000 రూపాయలు అదనపు జీతం ఇచ్చినాం ఒక్క డాక్టర్లకు ఇయ్యలే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చినాం ఆ రోజు ఎవరెవరైతే దానిలో పనిచేసినారో కరోనాలో ఎవరెవరైతే సాయం చేసినారో అందరు కూడా ఇచ్చినాం ఆడ పనిచేసేటువంటి పోలీస్ వాళ్లకు మేము వాళ్ళు కూడా భయపడ్డారు అధ్యక్ష మాకు కూడా పీపీ కిట్లు ఉంటే తప్ప మేము హాస్పిటల్కి పోం హాస్పిటల్ డ్యూటీ చేయం వైద్యులతో సమానంగా అక్కడ పనిచేసే పోలీస్ సిబ్బంది కూడా పీపీ కిట్లు ఇచ్చినాం అధ్యక్ష ఇవన్నీ అందరికి తెలుసు తెలిసి కూడా ఇవన్నీ పక్కకు పెట్టి ఇదేం జరగనట్టు చేయడం అనేది కరెక్ట్ ఆరోపణ కాదు ఎస్ సమాజానికి పీడ ఉంది దేశానికి ఉంది ప్రపంచానికి ఉంది ఒక తెలంగాణకు ప్రత్యేకం కాదు ఇట్లాంటి సందర్భంలో అపోజిషన్ పార్టీ కనుక ఉత్తమమైన సలహాలు ఇస్తే డెఫినెట్గా స్వీకరిస్తాం అధ్యక్ష మీరు చెప్పినారు 2-3 మాటలు దాన్ని మేము తప్పకుండా స్వీకరిస్తామని చెప్పినా
పేదలను హోమ్ ఐసోలేషన్ పంపొద్దని చెప్పినారు. ఎస్ ఐ అగ్రీ, నిజంగానే ఆ బాధ వచ్చే ఆస్కారం ఉంటుంది, స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఏం పోతుంది, పోతే పోతే 500 కోట్లు ఖర్చు పెడతాం ప్రజల కోసం పెట్టడానికి. మేము ఎప్పుడు వెనక పోలే. నిజంగా బీపీఎల్ ప్రజలు కనుక కరోనా గురి అయితే వాటిని గవర్నమెంట్లో పెట్టే ప్రయత్నం కూడా చేస్తాం అధ్యక్ష. ఆ విషయాన్ని కూడా పరిశీలించి వైద్యశాఖ నేను ఆదేశాలు ఇస్తాను. రెండు విషయాలను మంచిగా చెప్పినాడు, నాకు కూడా నచ్చింది. ఒకటి, పేదలు నిరుపేదలు ఎవరైతే ఉంటారో ఒక బాత్రూమ్ మాత్రమే కలిగి ఉండి ఇల్లంతా వాడుకునే పరిస్థితులు ఉంటే వాళ్ళు పోకుండా ఉండడానికి ఇప్పుడు ఖాళీ ఉన్నటువంటి కొన్ని హాస్టల్స్ కానీ కొన్ని కానీ వాడుకొని కొన్ని కొంత మేర చేస్తున్నారు. వారిని వారు చెప్పిందని విస్తృతం చేయమంటున్నారు. వన్ మినిట్ ప్లీజ్ దయచేసి చెప్పనండి. బట్టి విక్రమార్క గారి దృష్టి ఎక్కడ వచ్చిండొచ్చు వారు తిరిగినప్పుడు కాబట్టి చెప్పినారు. ఇప్పుడు జరిగే కాడికి జరుగుతుంది అధ్యక్ష, అన్ని చేసినాం మేము. ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఏది కూడా మేము చేయకుండా ఉండలే. వి హావ్ నాట్ లెఫ్ట్ ఎనీ స్టోన్ అంటే అన్ని కూడా మేము చేసినాం ప్రయత్నాలు. డెఫినెట్లీ బెటర్ దాన్ సో మెనీ స్టేట్స్ ఇన్ ద కంట్రీ, బెటర్ దాన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినాం. అయినప్పటికీ వ్యాధి ఇంకా ఉంది, ఇంకా పోలే, ఖతరా తలాయించలే, ఇంకా కూడా ప్రమాదం ఉంది. కాబట్టి 100కు 100% వైద్యులకు మేము ఇన్సెంటివ్స్ ఇస్తా ఉన్నాం. వైద్యుడు చనిపోతే కొత్తగూడెంలో చాలా పెద్ద ఎత్తున కంపెన్సేషన్ కూడా ఇచ్చినాం. వాళ్ళ పిల్లలకు అద్భుతమైన ఉద్యోగాలు ఇచ్చినాం. ఆ ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తూ ఉన్నాం. అందరూ కూడా ఎవరైతే దాని బారిన పడ్డారో వాళ్ళందరూ కూడా చెప్పినాం అధ్యక్ష, ఇన్సెంటివ్ ఇవ్వడమే వాళ్ళకు కాదు, పంచాయతీలో పనిచేసేటువంటి సఫాయి కూలీలకు, మున్సిపాలిటీలో పనిచేసే సఫాయి కూలీలకు, ఏ రాష్ట్రం లేలే అధ్యక్ష, మన దగ్గరనే పెంచి ఇచ్చినాం. ఈ కరోనా విపత్తులో ప్రజలకు మరీ ఎక్కువ విస్తరించద్దంటే గ్రామాలు శుభ్రంగా ఉండాలి, మున్సిపాలిటీ శుభ్రంగా ఉండాలి, మున్సిపల్ కార్పొరేషన్లు శుభ్రంగా ఉండాలి అని చెప్పి ఆ సిబ్బంది కూడా ధైర్యం లేకుండా పాల్గొనాలని చెప్పి పెంచి ఏదో నెల కోసం పెంచలేదు అధ్యక్ష, మేము డ్రామా కోసం పెంచలేదు. ఆ నిధులు ప్రభుత్వం ఇస్తూ ఉంది, ఇంత కష్టకాలంలో కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీ పెంచిన సిబ్బంది నిధులు మేము ఇస్తూ ఉన్నాం అధ్యక్ష, మున్సిపాలిటీకి మేము ఇస్తూ ఉన్నాం, జిహెచ్ఎంసీకి అడిషనల్ గ్రాంట్ కింద మేము ఇస్తా ఉన్నాం, వాళ్ళ ఫండ్స్ నుంచి కాదు అధ్యక్ష. అది కాకుండా ఈ క్లిష్ట సమయంలో పారిశుద్ధ్యం బాగలేకపోతే దెబ్బతింటుందని, ఎట్టి పరిస్థితులలో ప్రతి నెల స్థానిక సంస్థలకు నిధులు విడదలేస్తా ఉన్నాం అధ్యక్ష. వేరే ఆపినా ఎప్పటికప్పుడు టైం టు టైం నేనే పర్సనల్ రివ్యూ మీటింగ్ తీసుకొని సిడిఎంఏతో కానీ, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్తో కానీ, పంచాయతీరాజ్ సెక్రటరీతో కానీ, పంచాయతీరాజ్ మినిస్టర్తో కానీ మాట్లాడుకుంటూ నిమిష నిమిషానికి మానిటర్ చేసి పరిశుభ్రత పెట్టినాం అధ్యక్ష. దానివల్ల ఇవాళ డెంగ్యూ కానీ ఇంకోటి కానీ అవి ఇవి క్లబ్ అయితే ఇంకా విస్తరించి విస్ఫోటనం అవుతుందని చెప్పి కానీయద్దని చెప్పి ఆటినాం. ఇలా చాలా వరకు సీజనల్ డిసీజెస్ కంట్రోల్ అయినాయి. మిషన్ భగీరథ పుణ్యం కొంత, శానిటేషన్ కొంత, పల్లప్రగతి కార్యక్రమం యొక్క పుణ్యం కొంత, అన్ని కలిపి ఈరోజు ఎఫర్ట్ ఉంది. అదే సందర్భంలో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన కృషి కూడా విశేషంగా ఉంది. అన్ని కారణాల వల్ల మన రాష్ట్రం ఇండియాలో వర్స్ట్ ఫుటింగ్లో లేము. ఎస్, మన దగ్గర మరణాల సంఖ్య తక్కువ ఉంది, రికవరీ రేట్ చాలా బాగుంది, నేషనల్ యావరేజ్ కంటే బెటర్ ఫుటింగ్లో ఉన్నాం, ఇంకా కూడా బెటర్ ఫుటింగ్లో ఉంటాం. ఇది జీరో చేసే ప్రయత్నం చేస్తాం. షార్ట్ పీరియడ్లో మన దగ్గర తగ్గుతుందని చెప్తున్నారు, కరువు ఫాలో అవుతుందని చెప్తున్నారు. మేము కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం ఈ పీడ నుంచి విముక్తి కావాలి, శాశ్వత విముక్తి కావాలి.